మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్లినా కార్యకర్తలు అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుంటారు. అయితే జనసేనాని ఏ రోజు కూడా ఆ నినాదాలను అంత సీరియస్ గా తీసుకోలేదు. తన పని తాను చేసుకుని పోవడమే పవన్ ఇన్ని రోజులు చేస్తూ వచ్చారు. అయితే పవన్ మొదటిసారిగా సీఎం అన్న నినాదాలపై స్పందించారు. అది కూడా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రీతిలో. సీఎం సీఎం అంటూ నినాదాలు చేసినంత మాత్రాన ముఖ్యమంత్రిని కాలేనని, ప్రజల సమస్యలు అర్థం చేసుకున్న తర్వాతే సీఎంని అవుతానని చెప్పారు. 2019 ఎన్నికలో మీకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉన్న వారికే ఓటేసి ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. మీకు న్యాయం చేసేది జనసేన అని నమ్మితే ఆ పార్టీకే ఓటు వేయండి అని పవన్ అన్నారు. అయితే గత కొంతకాలంగా చేతిలో అధికారం లేకపోవడం వల్లే తాను ప్రజలకి ఎక్కువ సేవ చేయలేకపోతున్నాను అని పవన్ బాధపడుతున్నారట. పైగా 2014లో తాను సపోర్టు చేసిన పొలిటికల్ పార్టీస్ ప్రజలకి అన్యాయం చేశాయని పవన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆ తప్పులను సరిచేయాలంటే తన దగ్గర అధికారం ఉండాలని పవర్ స్టార్ ఫిక్స్ అయ్యారట. అందుకే మీ సమస్యలు తీరుస్తాను, నన్ను సీఎం చేస్తారా అంటూ పవన్ డైరెక్ట్గా ఫస్ట్ టైం ప్రజలనే అడగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏదేమైనా పవన్ కనుక ఇదే ఊపులో ముందుకి పోతే ప్రజాక్షేత్రంలో జనసేన యాక్టివ్ అయినట్టే అని చెప్పుకోవచ్చు.